మీరే కనుక జగతి మేడం చంపారని తెలిస్తే రిషి సార్ కోపం గురించి మీకు తెలుసు కదా రిషి సార్ చేతుల్లో ఏమైపోతారో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి వస్తారా వాళ్ళకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే రిషి అక్కడికి వస్తాడు దేని గురించి వస్తారా భయపడుతున్నారు అని రిషి అడిగితే ఇక దేవయాని శైలేంద్ర కంగారు పడిపోతూ ఉంటారు నువ్వు చెప్పు వస్తారా అని చెప్పి రిషి అంటే అది మేడం గురించి సార్ అని చెప్పి వస్తు అంటూ ఉంటుంది ఇక దేవయాని శైలేంద్ర అవును రిషి మీ అమ్మ చనిపోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి జాగ్రత్తగా ధైర్యంగా ఉండు అని అక్కడి నుంచి అయితే శైలేంద్ర దీ వెళ్ళిపోతారు ఇక ఋషి ఆకాశంలో ఉన్న నక్షత్రాల వైపు చూస్తూ అమ్మ నువ్వు నువ్వు చనిపోయి నక్షత్రాన్ని అయిపోయి ఉంటావు అమ్మ మరి నా దగ్గరికి రావచ్చు కదా అని చెప్పి ఋషి అయితే బాధపడుతూ ఉంటాడు ఇక వసుధార ఋషికి ధైర్యం చెప్తూ ఉంటుంది సార్ అని వసుధార ఋషిని పిలుస్తుంది ఇక ఋషి వసు చేతిని పట్టుకొని వస్తారా దీపాన్ని వెలిగిద్దామా ఆకాశ దీపం వెలిగిస్తే మా అమ్మ వస్తుందేమో వస్తారా నాకు మా అమ్మ కావాలి వస్తారా అని చెప్పి రిషి బాధపడిపోతూ ఉంటాడు సార్ ఆకాశ దీపం మన మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకోవడం కోసం సార్ కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రావడం కోసం కాదు అని చెప్పి వస్తుదారా అంటే మరి ఇప్పుడు ఎలా వస్తారా నాకు మా అమ్మ కావాలి వస్తారా అని చెప్పి రిషి బాధపడుతూ ఉంటాడు సార్ మీరే ఇలా అయితే ఎలా చెప్పండి మహేంద్ర సార్ గురించి ఆలోచించండి ధైర్యంగా ఉండండి సార్ అని చెప్పి వస్తారా అంటే ఇక రిషి అయితే ఆలోచన చేస్తూ ఉంటాడు మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్